రమణాశ్రమ లేఖలు రచన సూరినాగమ్మ ఎచ్చమ్మ నిర్యాణం 29/12/1945 మొన్న 27వ తేదీ గురువారం రాత్రి 2:30 గంటలకు మాతృ సమానురాలైన ఎచ్చమ్మ గారు స్థూల శరీరం విడిచి శ్రీ రమణాచల చరణాల విందములందు ఐక్యమయ్యింది. ఇది రాయడానికి విచారించేందుకు బదులు సంతోషము సూచించవలసి ఉంది. నేను ఆశ్రమం దగ్గరకు మకాం మార్చిన తరువాత ఆమె ఎప్పుడూ నిన్ను బిడ్డలాగా ప్రేమించాను, నన్ను కడతేరుస్తావు అనుకున్నాను, నీవో దూరంగా వెళ్ళావు, ఇక చచ్చిన వెనక సాగనంపటానికి వస్తావు అంతే అని కళ్ళ నిండా నీరు తెచ్చుకునేది. అలాగే జబ్బని కూడా తెలియకుండా మరణ వార్తే నాకు తెలిసింది. రాయి వంటి బిడ్డ, లక్క వంటి తల్లి అని పెద్దల సామెత చెప్తారు. నా పట్ల అదే స్థిరమైందని విచారిస్తున్నాను. 25వ తేదీన వదినే, నీవు ఎచ్చమ్మకు బట్టలిచ్చి వచ్చి గత దినం మేనల్లని భార్య గతించినందుకు వచ్చిన వారికి ఆమె వంట చేస్తున్నదని చెప్పరు కదా? ఆ సాయంత్రమే లేవలేక దాహం అంటే నీళ్ళిచ్చారట. త్రాగి మరి లేవనందుకు మేనల్లుడు మేనకోడలు తప్ప మిగతా వారు వెళ్ళారట. ఆ మేనకోడలు చెప్పినట్లు మరణక్రమం రాస్తున్నాను. నీళ్లు త్రాగిన తరువాత మరి మాట లేక ఆహారం పోక పడకపెట్టిందట. మర్నాడు ఈ వార్త భగవానులకు నివేదించారట. 27వ తేదీన ఎక్కువగా ఉంటే బంధువులకు తంతి ద్వారా తెలియచేశారు. అంత మైకంలోనూ ఎవరన్నా పిలిస్తే అరకొరగా కనువిప్పి గమనించడం చూచి సాయంత్రం 4 గంటలకి ఒక ఇల్లాలు ఈ తెలివి ఎంతలో ఉందో చూద్దామని ఈరోజు భగవానులకు అన్నం పంపలేదే అన్నదట. వెంటనే ఆమె ఆ అన్న శబ్దంతో కళ్ళు విప్పి ప్రశ్న సూచకంగా చూస్తే ఈ స్థితిలో కలత కలిగించరాదని పంపాము అని మేనగోడలంటే సరి అన్నట్లు తల ఊపిందట. వ్రతదీక్ష అంటే అది. మరణావస్థలో ఉన్న కైంకర్యం మరవని ఆ తల్లిని ఏమని పొగడాలి? రాత్రి 8 గంటలకు గొణుగుడు మాటలతో నోటిబంధం వదిలి చూపు మారి మరణావస్థ పడుతుంటే మేనల్లుడు వచ్చి భగవానులకు నివేదించాడు. ఆశ్రమస్థులు డాక్టరు వెళ్ళి చూచి లాభం లేదని చెప్పిన తరువాత జీవ ప్రాయశ్చిత్తం చేశారట. మొత్తం మీద భగవంతులకు చెప్పిన తరువాత అట్టే బాధ లేకుండా శ్వాస క్షీణించి రాత్రి 2:30కు మరణించింది. సుస్థిగా ఉన్నదన్నమాట. గురువారం సాయంత్రం తెలిసింది నాకు. మర్నాడు ఉదయం చూద్దామని బయలుదేరి ఆశ్రమానికి వస్తే మరణవార్త తెలిసింది. అనుమతికై వెళ్ళి భగవానులకు చెప్పాను. ఆ పోయిందా, అబ్బా ఈ కష్టం నివృత్తి చేసుకుని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను. పోయింది నివృత్తి చేసుకుని, సరిసరి పోయిరండని సెలవిచ్చారు భగవాన్. కొందరు భక్తులతో కలిసి వెళ్ళాను. కాంతిహీనంగాని ముఖంతో ఉన్న ఆమెను చూడగానే దుఃఖం వచ్చింది. కొంచెం రాజస ప్రకృతే కావచ్చు కానీ నేను ఒంటరిగా వచ్చిన మొదటి రోజుల్లో అండగా ఉండి కాపాడింది. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బస మార్చిన ఇబ్బంది రోజుల్లో భగవానులతో పాటు నాకు అన్నం తెచ్చిపెట్టేది. లోగడ ఆమె నాకు నియమించిన ప్రకారం గంగా స్నానం చేయించి విభూది పూసి రుద్రాక్షమాల వేసి సాగనంపి వచ్చాను. బంధువులంతా దహనానికే నిశ్చయించారు. 2:30 వచ్చి భగవానులకు నమస్కరిస్తే ఎలా పోయింది, ఏం చేశారు అని ప్రశ్నించారు. దహనమే నిశ్చయించారు. అస్థికలు వారి ఊళ్ళో సమాధి చేసి తులసి వేసి పూజించమని ఆమె అన్నట్లు బంధువులు చెప్పారు అని జవాబిచ్చాను. సరిసరి అదే మంచిది, గణపతి శాస్త్రికి వాళ్లకు అలాగే చేశారు అన్నారు భగవాన్. నేను కూర్చున్న వెనుక ఓదార్పుగా నాతో మళ్ళీ ఇలా అన్నారు భగవాన్. ఆమెకు నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, ఈ అన్నం కోసం ఎందుకిట్లా కష్టపడతావు, వద్దని. ఊహూ, స్వామికి పెట్టంది తిననని ఒకటే పట్టు. ఈరోజు కూడా పంపారు అన్నం, ఎందుకు ఇంక వద్దన్నాను. ఇంకా ఆ మొదలయ్యారు ముసలిది ఉంది అని అనేసరికి నాకు దుఃఖం వచ్చింది. ఏదైనా ఆ ఎచ్చమ్మ నాకు పెట్టినప్పుడు అది నేను తినకుంటే ఆమెకు కోపం వచ్చేది అన్నాను. అప్పటికే నా కళ్ళు నీళ్లతో నిండాయి. అవునవునంటూ భగవాన్ ప్రసంగం మార్చారు. 308 ఏళ్ల నుంచి స్వామికి పెట్టకుండా తాను తిననన్న వ్రతదీక్షకు భగవానుని అనుగ్రహమే రక్షగా భగవదారాధన చేసిన ఒక భక్తురాలి ఇహ జీవితం అంతరించింది. మరొక విశేషం ఏమంటే 27వ తేదీ సాయంత్రం పారాయణ ముగిసిన తరువాత హాలును ప్రదక్షించిన నమస్కరిద్దామని వెలుపలకు వెళ్లేసరికి శ్రీవారు తదేక దీక్షతో ధ్యానమగ్నులై ఎటు చేతులటు
జార విడిచి అచలాకారంగా పద్మాసనంలో కూర్చుని ఉన్నారు. ఉజ్వలమైన జ్యోతిద్వయమో అన్నట్లుగా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ అలౌకికమైన తేజపుంజమే ఆకృతి ధరించిందా అన్నట్లున్న ఆ మూర్తిని చూచి విభ్రాంతి చెందాను. పరికించి చూడాలనిపించింది, కానీ ఆ తీక్షణత సహించలేక నమస్కరించి మహాత్ములెట్లా ఉజల స్వరూపం దాల్చడానికి కారణం ఉండక పోదని యోచిస్తూ ఇంటికి వచ్చాను. రాత్రి భోజనానంతరం ఇష్టాగోష్ట సమయం గడిచిన తరువాత కృష్ణభిక్షు ఒక స్నేహితునితో మన ఇంటికి వచ్చారు. విశేషమేమంటే భగవాన్ అన్యమనస్కులై ఉజ్వల రూపంతో సాయంత్రం మొదలు ఇప్పటి వరకు ఉన్నారని, దీనికేదో గొప్ప కారణం ఉంటుందిని అన్నారు. ఏమా ఏమా అనుకున్నాం. నిన్న ఎచ్చమ్మ మరణక్రమం వినటంలో మొన్న సాయంత్రం 5 గంటల నుంచి ఆమె మరణ వేదనలో పడిందని, 9 గంటలకు భగవానుల వద్ద నివేదించిన తర్వాత బాధలన్నీ అణిగి ప్రశాంతంగా జీవయాత్ర ముగించిందని చెప్పారు. ఆ సాయంత్రం భగవాన్ ఉజ్వలమూర్తిని ధరించడం ఈ భక్తురాలి భవపాశ విముక్తకే కాబోలునని మేము అప్పుడు అనుకున్నాము. మొన్న 27వ తేదీ గురువారం రాత్రి 2:35 గంటలకు మాతృ సమానురాలైన ఎచ్చమ్మగారు స్థూల శరీరం విడిచి శ్రీరమణ చరణాల విందములందు ఐక్యమయ్యింది.